చాలా మంది అడుగుతూ ఉంటారు ఇంత పెద్ద సక్సెస్లు వచ్చిన తర్వాత మీరు అంత హంబుల్గా ఎలా ఉంటారు అని చెప్పి. ఇప్పుడే చిరంజీవి గారు ఏవి ప్లే చేశారండి, ఆకాశం అంత ఎత్తి ఎదిగిన ఆయన అంత హంబుల్గా ఉంటే మనకు వచ్చిన సక్సెస్లో మనం ఇంకెంత తక్కువ మనం ఎంత తక్కువగా ఉండాలి మనకు తెలుస్తూ ఉంటుంది. చిరంజీవి గారు మనకి ఎన్నో నేర్పించారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్, హంబుల్గా నేల మీద నిలబడ్డం అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్కి ఎంత విజన్ ఉన్నా, ఎంత బాగా కథ రాసుకున్నా, ఎంత బాగా చెప్పాలనుకున్నా టెక్నీషియన్స్ హెల్ప్ లేకపోతే ఏ డైరెక్టర్ కూడా చేయలేరండి. మా అన్నపూర్ణ డిఐ జరుగుతూ ఉంటే అక్కడ టీవీలో అన్నపూర్ణలో జరిగిన సినిమాలన్నీ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ అన్నీ వరుసగా ప్లే చేస్తూ ఉంటారు. నేను అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ ద విజువల్ దట్ కాట్ మై ఐ వాజ్ ఆచార్య. ఆ కలర్ టోన్ కానీ అందులో ఉన్న రిచ్నెస్ కానీ, ఒకే కలర్లో ఉన్నా కూడా హీరోస్ని అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఒక కలర్ టోన్లో ఉన్నా కానీ హీరోస్ని ముందుకు తీసుకొచ్చి చూపించిన లైటింగ్ ప్యాటర్న్ కానీ, తిరు గారు యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ సార్ ఫర్ ఆచార్య. అండ్ ఆఫ్ కోర్స్ సురేష్ సెట్, ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ, అందరి ఇండస్ట్రీలో అందరూ కూడా దాని గురించి మాట్లాడుకున్నారు. నేను అక్కడికి వెళ్ళి చూద్దాం అని చాలా అనుకున్నాను, కుదరలేదు. బట్ ఏదో టైంలో డెఫినెట్గా ఇప్పుడు కూడా అలాగే ఉంది కాబట్టి ఒక మాన్యుమెంట్ లాగా ఐ విల్ గో అండ్ సీ. బట్ ఇన్ ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్ వీ కెన్ సీ ఎంత బ్రహ్మాండంగా చేశారన్నది. అండ్ మణిశరం గారు సాంగ్స్ లాహే లాహే కానీ ఆర్ బలే బంజారా, ఎన్నిసార్లు ప్లే చేస్తున్నా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తే బాగుండని అనిపిస్తుంది. చిరంజీవి గారు మణిశరం గారు కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ మనకు తెలుసు. And this is going to be even bigger hit. Charan gurinchi oka 3 nella nunchi maatladtane unnanu. Oka kotta vishayam cheppalante, Magadira time lo Chiranjeevi garu kada vinnaru, story vinnaru. So appudu nenu anukunnanu oka Charan vishalanni Chiranjeevi garu daggurunu chusukuntaremo anukunnanu. But later on I realized చిరంజీవి గారు చరణ్కి ఎటువంటి సలహాలు ఇవ్వరు. ఇలా చెయ్యి ఇలా చేయొద్దు అని చెప్పరు. నువ్వు ఇలా నీ సినిమాలో నీ యాక్షన్ బాగుంది, యాక్షన్ బాగాలేదని చెప్పరు. ఎవ్రీథింగ్ చరణ్, వాట్ ఈజ్ చరణ్ టుడే, ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ ఓన్. తన సొంతంగా నేర్చుకున్నాడు, తన తప్పులు చేస్తే తనే సరిదిద్దుకున్నాడు, డైరెక్టర్లు చెప్పిన దాంట్లోంచి ప్రతిదీ నేర్చుకుని తనకు తనుగా ఎదిగాడు. మెగాస్టార్ గారి కొడుకు అయి ఉండొచ్చు కానీ వాట్ ఎవర్ హీ లెర్న్ టుడే, వాట్ ఎవర్ హీఈస్ టుడే, దట్ ఈజ్ హిజ్ ఓన్ హార్డ్ వర్క్. అది నాకు కొత్తగా తెలిసింది. ఫ్యాంటాస్టిక్ చరణ్, డూ వాట్ యు ఆర్ డూయింగ్, యూ విల్ రీచ్ ఈవెన్ మోర్ గ్రేటర్ హైట్స్. ఆయన అంత హైట్స్ వెళ్తారేదో మనం చెప్పలేము ఎప్పటికీ, బట్ యూ విల్ బీ అట్లీస్ట్ ఆయనతో సమానంగా డెఫినెట్గా యూ విల్ బీ దేర్. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. చిరంజీవి గారితో ఇంకో లక్షణం ఏంటంటే అండి, ఆయనకున్న కాంపిటేటివ్నెస్. పక్కన స్క్రీన్ పక్కన ఉన్నది ఆయన కొడుకైనా కూడా నేనే డామినేట్ చేయాలని కోరుకుంటారు ఆయన. ఆ లక్షణం చాలా చూడముచ్చటగా ఉంటుంది చూడడానికి. యాజ్ ఎ ఫ్యాన్ చిరంజీవి గారే బాగనిపిస్తారో చిరంజీవి గారే బాగున్నారు అనిపిస్తుంది, కానీ యాజ్ ఎ డైరెక్టర్ మై హీరో ఈజ్ బెటర్ దెన్ యూ సార్. శివగారు ఎక్కువ సైలెంట్గా ఉంటారు, చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. ఈ పాండమిక్ టైంలో చాలాసార్లు కలుసుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ టైంలో శివగారి గురించి చాలా విషయాలు తెలిసినాయి. అంత సైలెంట్గా, అంత సాఫ్ట్గా, అంత అణుకుగా ఉంటారు, కానీ ఆయన అబ్జర్వ్ చేసిన విషయాలు ఇంకెవరు అబ్జర్వ్ చేయలేరు. శివగారు మిర్చి తీసినప్పుడు మంచి మాస్ సినిమాలు తీసి డైరెక్టర్ వచ్చారని చెప్పి అందరూ చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాం. తర్వాత శివగారు కొంచెం డైరెక్షన్ మార్చి సొసైటీకి మెసేజ్ ఇవ్వాలి, ఏదో చెప్పాలి అన్న తపంతో శ్రీమంతుడు కానీ జనతా గ్యారేజ్ కానీ భరతన్ నేను కానీ తీశారు. చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి, సొసైటీలో చాలా మంచి పేరు వచ్చింది, జనాల్లో చాలా మంచి పేరు వచ్చింది, సూపర్ హిట్స్ తీశారు. బట్ కొంచెం మాస్ ఉంటే బాగుంటుంది అని మాస్ సినిమాలు అభిమానించి వాళ్ళు అందరూ ఫీల్ అయ్యారు. ఐ థింక్ ఆచార్య ఈజ్ గోయింగ్ టు డూ దట్. డోంట్ గెట్ ఫూల్డ్, బట్ ఆయన సాఫ్ట్గా మాట్లాడడం, చేతులు కట్టుకొని మాట్లాడడం, దాంతో ఎటువంటి ఫూల్ అవ్వద్దు. ఆయన మనసులో ఉన్నంత మాస్ ఎలిమెంట్స్ చాలా డైరెక్టర్లో చూడడం. ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్స్. అండ్ ఆ మాస్ ట్రీట్ అంతా మనకి ఆచార్యతో April 29 ఇన్ ద థియేటర్స్ విల్ సీ ఇట్. ఆల్ ద బెస్ట్ టు